నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఇక్బాల్పూర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో 200 కిలోల నిషేధిత గుడుంబా తయారీ ముడి పదార్థాలైన పట్టికను పట్టుకున్నారు. ఆ ఇంటి పరిసరాల్లో రహస్యంగా ప్లాస్టిక్ డ్రమ్ములలో గుడుంబా తయారీకి సిద్దంగా పులియబెట్టిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదే గ్రామానికి చెందిన భూమన్న వద్ద అమ్మకానికి సిద్దంగా ఉన్న సుమారు 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులను ఖానాపూర్ ఉప తహసీల్దార్ ముందు హాజరుపరిచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 110 కింద బైండ్ ఓవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఖానాపూర్ మండలానికి చెందిన ఇక్బాల్పూర్ తండా లోపల విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో ఒక పాడుబడిన ఇంట్లో మీరు చూస్తున్నారు, ఒక్కొక్క బ్యాగ్ 50 కిలోలది పటిక, కుటుంబ తయారీకి ఉపయోగపడే ముడి పదార్థమైన పటిక 50 కిలోల చొప్పున 4 బ్యాగులు, అంటే సుమారు 2 క్వింటాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం చేస్తుంది. ఈ తనిఖీ లోపల నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ రాయబార ప్రవీణ్కుమార్ మరియు సిబ్బంది నరేందర్, రషీద్, ఇర్ఫాన్, కల్పన పాల్గొన్నారు. ఇక్బాల్పూర్లో